గత ఆరేళ్లలో టిఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది? టిఆర్ఎస్ పరిపాలన బాగానే ఉంది, కానీ కొద్దిగా మధ్యలో వాళ్ళే కొద్దిగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మట్ల కల్పిస్తుంది. అంటే ఈసారి కార్పొరేషన్ దగ్గర ఉన్నాయి కదా, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? టిఆర్ఎస్ లేకపోతే పిజి సారు అనేది తెలియదు కదా, ఎవరికి ఇస్తారనేది వాళ్ళకు చేయాలా వద్దా అనేది తెలుస్తుంది. ఎవరికి ఏంది మనం ఎవరు చెప్పలేము కదా, టిఆర్ఎస్కి అయితే ఉంది కానీ క్యాండిడేట్ బట్టి ఉంటుంది. అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చారా ఇక్కడ మంత్రులు కానీ కార్పొరేటర్లు కానీ? మంత్రులు అంతే నెరవేర్చారు, కార్పొరేటర్లు కూడా తిరిగారు, కానీ అంత ఏం లేదు. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నేరుగా మీ చేతికి వస్తున్నాయా, దళారుల దగ్గరికి వెళ్తున్నాయా? దళారు నుండి పబ్లిక్ చేతులకు వస్తున్నాయి. అంటే మీ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? సమస్యలు అన్నీ ఏంటి, ఇక్కడ ఇప్పుడు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అని ఉన్నారు కదా, అదొక్కటే ప్రాబ్లం ఉంది చాలా. ఇక్కడ నుండి బాలనగర్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, పట్టణనగర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి ఒక మధ్యలో తోపుడు బండి ఆగిపోయినా కూడా మొత్తం ట్రాఫిక్ ఆగిపోతుంది. అక్కడ నుండి అక్కడ బల్కంపేట వరకు అక్కడ మొత్తం ఆగిపోతుంది. ఇక్కడ ఇండస్ట్రీ నుండి ఫ్లైఓవర్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాం మేము. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, మీకు కరోనా సమయంలో కానీ వరదల సమయంలో కానీ చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, అప్పుడు మీకు నాయకులు కార్యకర్తలు అండగా ఉన్నారా? ఉన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే అండగా ఉంది. మరి ఇక్కడ వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ అలాంటివి ఉన్నాయి? ఏం లేవు, అలాంటివి ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ఇక్కడ కార్పొరేటర్లు మంత్రుల పనితీరు బాగుందంటారు? బాగానే ఉంది, బాగానే ఉంది. మధ్యలో వ్యక్తులే కొద్దిగా కార్పొరేటర్లకి మంత్రులకి మధ్యలో ఉన్న వాళ్ళే అవకతవకలు చేస్తున్నారు, మంత్రుల పేరు ఖరాబ్ అవుతుంది. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది నియోజకవర్గం? ఎవరికి ఇస్తారని తెలియదు కదా, ఇంకా ఇప్పుడు ఉన్న క్యాండిడేట్కి ఇస్తారా, కొత్త క్యాండిడేట్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఎవరు ఉంటారో అని తెలియదు కదా. తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు మంచి క్యాండిడేటా కాదా అని చెప్పగలుగుతాము. ఇప్పుడు ఎవరికి ఇచ్చేది ఇంకా కన్ఫర్మ్ కాలే కదా. అంటే మీ ఏరియా పరిధిలోనో కళ్యాణ లక్ష్మి లాంటివి, వితంతు పెన్షన్ లాంటివి, పెన్షన్ యోజనాలు లాంటివి అన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి, అందుతున్నాయి, అందుతుంది, దానికి ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది, అన్నీ అందుతున్నాయి. మధ్యాహ్నం ఇవన్నీ అవకతవకలు అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.